हेलो फ्रेंड्स, वेलकम बैक टू अंजना थॉट्स एंड व्लॉग्स। मरि मी अंदरितो अंडी ओक चिन्न व्लॉग शेयर चेसुकुंदामनि वच्चेसानु। सो निन्नैते अंडी मा 14th मैरेज एनिवर्सरी। सो मरि मा 14th मैरेज एनिवर्सरी संदर्भंगा मेमैते कोंचेम सेलिब्रेशन्स अवि चेसुकुन्नामंडि। सो मी अंदरितो कूडा अवि शेयर चेसुकुंदामनि अनुकुंटुन्नानु। सो मरि वीडियो अयिते पूर्तिगा चूसेयंडि। इक मा श्रीवारु नाकु एं गिफ्ट इच्चारनेदि कूडा इप्पुडु मीकु चूपिंचेस्तानु। सो मरि మేమైతే అండి నిన్న చాలా చక్కగా చాలా సంతోషంగా మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాము। సో మరి యానివర్సరీ సందర్భంగా మేమిద్దరం సేమ్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవాలని చెప్పి నేను మా హస్బెండ్ కోసం కూడా సేమ్ కలర్ లో గిఫ్ట్ అనేది కొనేసానండి। ఆయన కోసం కుర్తా పజామా కొన్నాను, చూస్తున్నారు కదండి బ్లూ కలర్। ఈ కలర్ చాలా బాగుంటుంది కదా, అందుకే నేను ఈసారి ఈ కలర్ కాంబినేషన్ లో ఇద్దరం కలిసి యానివర్సరీ కోసం డ్రెస్సెస్ తీసుకున్నామండి। ఇక మేము వేసేసుకున్నాం కూడా, ఇక యానివర్సరీ చేసుకునేదానికి రెడీ కూడా అయిపోయామండి। చూస్తున్నారు కదా, మేమైతే చాలా సంతోషంగా ఉన్నామండి నిన్న, ఎందుకంటే మా 14th యానివర్సరీ చాలా స్పెషల్ గా కూడా ఉంది। సో మరి నేనైతే మా హస్బెండ్ కి గిఫ్ట్ కూడా ఇచ్చేస్తున్నానండి। ఆయనకి ఈ కలర్ చాలా బా సూట్ అవుతుందని చెప్పి నేను ఈ లైట్ స్కై బ్లూ కలర్ చూస్ చేశారండి। ఇక ఆయనైతే అది దీపావళికి వేసుకోవాలని డిసైడ్ అయిపోయారు। మరి ఆయనైతే నాకు చాలా కాస్ట్లీ గిఫ్ట్ అనేది ఇచ్చారండి, అదేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను। ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆయన యానివర్సరీ కోసం నాకు జాయ్ అలికాస్లో ఉంచి చక్కటి స్టోన్స్ ఇయర్ రింగ్స్ కొనించారండి। చాలా బాగున్నాయి కదా, సింపుల్గా చిన్నగా చాలా అందంగా ఉన్నాయి కదండి, నాకైతే చాలా బాగా నచ్చాయి। ఇవి నేనైతే దీపావళికి వేసేసుకుంటాను। సో మరి నాకైతే గిఫ్ట్ కూడా వచ్చేసింది కదండి। ఇక మేము బయటికి వెళ్తున్నామండి డిన్నర్ చేయడం కోసం। మరి యానివర్సరీ అంటే కాస్త స్పెషల్గా ఉండాలి కదా, సో మరి పిల్లల కోసం వాళ్ళ సంతోషం కోసం మేము ఇక బయటికి కూడా వెళ్ళిపోయండి। ఇక్కడ అమనోరా మాల్కి వెళ్ళిపోయాము। ఇక్కడైతే అండి దీపావళి కాబట్టి మొత్తం లైటింగ్స్తో వీళ్ళు సెలబ్రేషన్స్ అవి చేసేస్తున్నారు। ఇక్కడ పూణేలో దీపావళి చాలా బాగా చేస్తారండి, అందుకే అండి ఇక్కడ ఫుల్ లైటింగ్స్తో సెట్టింగ్స్ అన్ని ఏర్పాట్లు చేసేసారు। ఇక మేమైతే డిన్నర్ చేయడానికి ఇక్కడ పంజాబీ ఎగ్జాటికాకి వచ్చేసామండి, చాలా బాగున్నాయి। ఇక మా పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారండి, పిల్లలకి బయటికి రావాలంటేనే వాళ్ళకి చాలా ఇష్టం కదండి। సో మేమైతే కొంచెం ఇక్కడ ఫొటోస్ కూడా తీసేసుకున్నాము నిన్నైతే అండి, చాలా సింపుల్గా మేము ఇక చాలా హ్యాపీగా మేము సెలబ్రేషన్స్ అవి చేసేసుకున్నాము। ఇక రెస్టారెంట్ కూడా వచ్చేసామండి, ఇక వాళ్ళకి ఇష్టమైన నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఆర్డర్ చేసేసుకుంటున్నారు వాళ్ళు, చాలా హుషారుగా ఉన్నారు కదండి। ఇక్కడ ఈ రెస్టారెంట్లో పైన కూడా అండి చాలా డెకరేషన్స్ అవి చూడండి చాలా చక్కగా చేసేసారు। ఎక్కడ చూసినా అండి దీపావళి కోసం లైటింగ్స్తో వెలిగిపోతున్నాయి, అంతా మాల్ అంతా చాలా చక్కగా డెకరేట్ చేశారండి। సో ఇక ఇంకా బయట కూడా సూపర్గా లైటింగ్స్ అవి ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను। ఇక మేము డిన్నర్ చేసేసి కాస్త మాల్ అంతా తిరిగేసి ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాము। సో మరి ఈరోజైతే అండి మేము ఇక దీపావళికి చెన్నై కూడా వెళ్ళిపోవాలి, సో ఊరెళ్ళాలనే హడావళ్ళలో మేము నిన్న అయితే అండి వెడ్డింగ్ డే చాలా సింపుల్గా హ్యాపీగా చేసేసుకున్నాము, లేదంటే ఇంకా కాస్త ప్లానింగ్స్ అవి ఉండేవి, టైం లేదు కాబట్టి కొంచెము ప్యాకింగ్ అవి చేసుకుంటూ హడావిడిగా ఉన్నాము, అందుకే అండి సింపుల్గా ఈ విధంగా ముగించేసాము। ఇక్కడ చూస్తున్నారు కదండి మాల్లో సెంటర్లో సూపర్గా సెట్టింగ్ అవి పెట్టేశారు, ఇక్కడ లైటింగ్స్తో ఎంత బాగా లోటస్ అయితే సూపర్గా ఉన్నాయండి, అందరు ఇక్కడికి వచ్చి చాలా చక్కగా క్లిక్స్ అవి తీసేసుకుంటున్నారు। సో మేము కూడా ఇక్కడ నిలబడి చాలా చక్కగా ఫోటోలు అవి దిగామండి। సో ఇక నెక్స్ట్ అయితే అండి దీపావళి లాగ్తో వచ్చేస్తాను మీ అందరి ముందుకు, సో మరి మీరందరూ తప్పకుండా నా వీడియోస్ చూడాలని అనుకుంటున్నాను। ఇక పిల్లలు అయితే అండి చాలా చక్కగా ఇక్కడ ఎంజాయ్ చేసేస్తున్నారు, వాళ్ళకి అసలు ఇంటికి రావాలని లేదు। సో ఈ విధంగా మేము నిన్న యానివర్సరీ చాలా సింపుల్గా మరి చాలా హ్యాపీగా చేసుకున్నామండి। సో మరి మీకు కూడా ఈ లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను, మరి మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। థ్యాంక్ యూ।